ఆ మార్గదర్శిని సమర్థిస్తూ వచ్చిన వాళ్ళందరికీ సిఐడి నోటీసు ఇస్తుంది అంటున్నారు. మరి అదే కరెక్ట్ అయితే ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్రం లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ తప్పు కేసులే, సిబిఐ ఈడీ కేసులు, ఆయన కడిగిన ముచ్చు, ఆయన మీద అనవసరంగా కేసులు పెట్టారు సోనియా గాంధీ వాళ్ళు వీళ్ళు అంటున్న వైసీపీ కార్యకర్త లక్షల మందికి సిబిఐ నోటీసులు ఇవ్వాలా? మార్గదర్శి ఇష్యూ అయితే ఉండవల్లి అరుణ్ గారు పదే పదే చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. మరి మీరు దాని గురించి ఏమంటారు, మార్గదర్శి గురించి కానీ ఉండవల్లి గారి గురించి కానీ అసలు సుప్రీంకోర్టు ఇష్యూ గురించి కానీ? మూర్తి గారు గుడ్ ఈవినింగ్. ఇందులో రెండు మూడు అంశాలు క్లియర్గా, ఒకటి ఏంటంటే సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవాలి. తద్వారా ఏంటి, ఒకటి ఎవ్రీ మంత్ వాలంటీర్స్ ద్వారా కొనిపిస్తే ఆదాయం వస్తుంది పత్రికకి. రెండోది వచ్చేసి ఇందాక మీరు చెప్పినట్టు మీకు మీడియా వాళ్ళకి బాగా అవగాహన ఉంది, ఏ పేపర్ అయితే సర్క్యులేషన్ నెంబర్ వన్ ఉంటుందో దానికి ప్రకటనలు ఇచ్చుకోవచ్చు, తద్వారా యాడ్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈనాడుకి ఇచ్చే ఉద్దేశము ఇష్టము లేకపోయినప్పటికీ కూడా, ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఇచ్చే ఉద్దేశము ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అది ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి దానికి ఇస్తున్నారు. బట్ దాన్ని ఎలా తప్పించాలన్న ఆలోచనలు వచ్చిన భాగమే ఈ జీవోలు. ఏది ఒక పత్రిక కొనుక్కోండి, మీరు చెప్పకపోతే ఈరోజు మీరు ఆలోచించిన టీవీ చూసి గుంటూరు మున్సిపాలిటీ కమిషనర్ అయితే అప్పట్లో జీవోలోనే పెట్టారు సాక్షి కొనండి. మూర్తి గారు జీవోలో పెట్టలేదు, ఈరోజు అందులో లేవు. సాక్షి పత్రిక కొనమని ఈరోజు వాలంటీర్స్కి చెప్పాలా? ఈరోజు చిన్నపిల్లని అడిగినా తెలియదా రాష్ట్రంలో వాలంటీర్స్ ఎవరు? వైసీపీ కార్యకర్తలు వారే చెప్పారు, విజయసాయిరెడ్డి గారు 90% పైచీలకు మన వాళ్ళని చెప్పారు. ఈరోజు వాళ్ళ చేత సగం ప్రభుత్వ పనులు చేపిస్తూ నువ్వు గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ సగం ఏమో నీ పొలిటికల్ పనులు చేయించుకుంటున్నావు. రాజకీయంగా డేటా కలెక్ట్ చేసుకోవడం, అందరి డేటాలు కలెక్ట్ చేసుకుని పోయి ఇచ్చుకుంటున్నారు, అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఉండవల్లి గారికి ఇది ఎందుకు కనిపించదో నాకు అర్థం కాదు, ఇది అడగడు ఆయన. రెండోది వచ్చేసరికి మీ 90% చెలుకు మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నప్పుడు మీ చేతికి డబ్బులు ఇస్తే వాడు ధైర్యం చేసి ఈనాడు పేపరో లేకపోతే ఆంధ్రజ్యోతో ఆంధ్రప్రభో సూర్యో వార్త కొంటాడా సాక్షి కొనకుండా? ఇది చెప్పాలా? దీనికి ఆర్గ్యుమెంట్స్ అవసరమా? సో ఇది ఈ నేపథ్యంలో ఈనాడు కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో మార్గదర్శి మీద రైళ్ళు వాళ్ళది సెక్షన్స్ ఏమేమి పెట్టింది, 409 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంట, 420 చీటింగ్ కేసు అంట, తర్వాత వచ్చేసరికి 477A అంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇవి పెట్టింది. నాకు అర్థం కాకడుగుతున్నాను ఇప్పుడు నేను, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఉండవల్లి గారిని నేను అడుగుతున్నాను, వారు ఏం అర్థం చేసుకున్నారని దీని ముందుకు మీడియా ముందుకు వచ్చి తొందర తొందరగా మాట్లాడారు? అంటే రామోజీరావు గారు అనగానే తప్పు చేస్తారు, ఇక్కడ మేము అడ్వకేట్ అని కాదు, మేము అడ్వకేట్ చేయడం కాదు, వారు వ్యతిరేకించారని కాదు. దేర్ ఇస్ సమ్ డ్యూ ప్రాసెస్, ఒకటి ఆలోచన మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడితే ఇది కూడా మాట్లాడదు, నువ్వు ఎలా ఇస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ వాలంటీర్స్ నువ్వు పెడతావు, సగం డబ్బులు ఇప్పిస్తూ సగం ప్రభుత్వ పనులు సగం పార్టీ పనులు చేపిస్తున్నావు, ఎప్పుడన్నా అడిగారా? రెండోది వచ్చేసేళ్ళకి నువ్వు పత్రిక కొనమంటున్నావు, కొంటే సాక్షి కొనరా ఈనాడు కొనరా అనేది చెక్ చేశారా? సాక్షిగా కొంటుండ్రు. ఒకళ్ళు ఈరోజు ఈనాడుకైనా అసలు ప్రభుత్వ డబ్బులు కొంటే అతను ఉద్యోగం ఉండదు, వాలంటీర్ ఉద్యోగం ఉండదు. ఒక ఈరోజు ఈనాడు కోర్టుకు వెళ్ళింది ఏమని, ప్రభుత్వం డబ్బులతోటి పత్రికలు కొనకూడదని. ఒకళ్ళు ఈనాడు కొంటుంటే దాని బిజినెస్ కూడా పోద్ది కదా, తన ఎందుకు వెళ్తుంది, తన సర్క్యులేషన్ తన సర్క్యులేషన్ కూడా పడిపోద్ది కదా. ఈ రోజుకైనా కోర్టు చెప్పేసింది అనుకో, కోర్టు చెప్పింది అనుకోండి వాలంటీర్స్ ద్వారా డబ్బులు ఇచ్చి పేపర్లు న్యూస్ పేపర్స్ కొనకూడదు, వెదరటి సాక్షి ఆర్ ఈనాడు అన్నది అనుకోండి, ఒకవేళ ఈనాడే కొంటుంటే ఈనాడు కూడా పోతుంది కదా. సో ఇది మినిమం లాజిక్, అవన్నీ ఏం అడగకుండా వచ్చేసాడు అడుగుతారు. సరే వీళ్ళు పెట్టిన కేసులు ఏంది, మార్గదర్శికి సంబంధించి ఒకటి జ్యూరిస్డిక్షనల్ మ్యాటర్ ఉంటుంది, రెండోది వచ్చేసేళ్ళకి డిపాజిట్స్ అనే దాని మీద నాకు అడుగుతాను. ఇంత కొంచెమన్నా అంటే సొసైటీలో చెప్పేసి నమ్ముతారు అనుకుంటారు అనుకుంటే, మూర్తి గారు 1 మినిట్ ఇది క్లారిటీ రావాలి. మార్గదర్శి డిపాజిట్ సంబంధించి అందరికీ నోషన్ ఏంటంటే చందాదారుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తీసపోయి వీళ్ళు ఇంకోసారి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది బయటికి చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ వ్యాపారం చేస్తే ఒకటి మనం సేల్స్ చేస్తే రెండు రకాల డబ్బులు ఉంటాయి, ఒకటి వచ్చేసేళ్ళకేమో రెవెన్యూ అంటారు, అంటే ఆ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు, దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది. ఎస్, ఓకేనా? ఇప్పుడు మీరు చిట్టు నా దగ్గర 1 లక్ష రూపాయలు కడితే, ఈ ఉదాహరణలో చిట్టు నా దగ్గర కట్టినందుకు దాంట్లో కొంత కమిషన్ అనేది ఇస్తారు నాకు, ఏది నేను మేనేజ్ చేసినందుకు. కరెక్ట్. ఆ కమిషన్ డబ్బు వేరు, చిట్టు డబ్బు వేరు. రైట్. సో ఇప్పుడు వీళ్ళు డిపాజిట్ చేసింది ఏంటంటే ఏదైతే కమిషన్ డబ్బు ఉందో అది వాళ్ళకు సంవత్సరాల నుంచి తరబడి ప్రాఫిట్ వస్తున్నది, అది ఒక 1500 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద, అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే అక్యుములేటెడ్ అయిన ప్రాఫిట్స్. ఉండవల్లి గారు దయచేసి మీరు ఏనండి అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్. సో కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు వేరు,
వారి మీద వచ్చిన ఆదాయం వేరు. వారి మీద వచ్చిన ఆదాయాన్ని ఆ కంపెనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రైట్ దానికి ఉంది. ఆ కమిషన్ డబ్బులనే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంది. అంతే తప్పితే సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే చందాదారులు ఆ డబ్బును పెట్టలేదు ఒకటి. రెండోది వచ్చేసరికి అలిగేషన్ అంటే చెప్పింది ఏంటంటే ఈ దేశపై సబ్సిడీస్ కమిషన్లో పెట్టుకుంది కొంత డబ్బును తీసుకెళ్లేసినది. ఇంకోటి వచ్చేసరికి డిపాజిట్ జ్యూరిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. డిపాజిట్స్కి సంబంధించి ఏదైనా తీసుకుంటే దాన్ని మిస్యూటిలైజేషన్ ఉన్నట్లయితే అది చిట్ ఫండ్ యాక్ట్లో ఎక్కడ డిఫైన్ చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న చట్టంలో ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫైన్డ్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ రిజర్వ్ బ్యాంక్ కింద. జ్యూరిస్ట్రిక్షన్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంకు ఒకవేళ దీంట్లో ఏదైనా అవకతవకలు జరిగినదంటే ఏపీసీఐడిది కాదు జ్యూరిస్ట్రిక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఇది అవుతుంది, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అవుతుంది, ఆర్ఓసి వాళ్ళది అవుతుంది. ఇన్ వాట్ వే దే ఆర్ రిలవెంట్? ఇంత క్లియర్గా వాళ్ళు వచ్చిన కమిషన్ తీసుకపోయి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నువ్వు డైవర్ట్ చేసినారంటారు. ఇక రెండోది వచ్చేసి సెక్షన్స్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్సా అంటే అకౌంట్స్లో అవకతవకలు అంటారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అకౌంట్స్లో అవకతవకలు ఉంటే కంప్లైంట్ చేయాల్సింది, ఇదేం గవర్నమెంట్ది కాదు, అవకతవకలు ఉంటే కంప్లైంట్ చేయాల్సింది అందులో ఉన్న షేర్ హోల్డరు లేకపోతే అందులో ఉన్న డైరెక్టరు. పర్ఫెక్ట్గా ఒకవేళ ఆడిటర్స్ ఏదైనా తప్పు చేస్తే క్వాలిఫైడ్ రిపోర్ట్ రాస్తారు ఆడిటర్స్ కూడా. నీకు క్వాలిఫైడ్స్ రిపోర్ట్స్ లేవు ఆడిట్ బ్యాలెన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్ట్స్లో ఆడిట్ రిపోర్ట్స్లో. అండ్ సెకండ్ థింగ్, ఎవరు షేర్ హోల్డర్స్ కావచ్చు లేదా చందాదారులు కావచ్చు లేదా డైరెక్ట్ వాళ్ళు ఎవరు కంప్లైంట్ లేకుండా మీరు ఎట్లా 477 ఏ పెడతారు ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని? నీ గవర్నమెంట్ నడుతుంది ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఈరోజు కార్పొరేషన్ రుణాల పేరుతో డబ్బులు తీసుకొచ్చి లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏకంగా గవర్నర్ని తాకట్టు పెట్టి మీకు అధికారం లేకపోయినా కూడా డబ్బులు తీసుకొచ్చి మీరు దాన్ని ఎక్కడంటే అట్లా వాడుతుండ్రు. కన్సాలిడేటెడ్ ఫండ్కి రావాల్సింది ఇది అడగారు ఉండవల్లి గారు. విచిత్రం ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి రావాలి, ఇది హైయెస్ట్ క్రైమ్, రాజ్యాంగ ఉల్లంఘన, అది అన్న చట్టాల ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన అని వాళ్ళు చెబుతున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ అది ఇన్వెస్టిగేషన్లో అండ్ ఇన్వెస్టిగేషన్లో ఫాల్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్లో తేల్తుందని నేను అనుకోవట్లేదు, కోర్టులో తేల్తుంది. బట్ ఇది రాజ్యాంగ ఉల్లంఘనే, ఆర్టికల్ 266 వైలేషన్. ఒకసారి చదవండి సార్, కన్సాలిడేటెడ్ ఫండ్కు రావాల్సిన డబ్బు రాకుండా పక్క నుంచి డైవర్ట్ అయిపోతున్నా దాని గురించి రాష్ట్రంలో ఎవడు మాట్లాడు, అది ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, అది చీటింగ్ రాష్ట్ర ప్రజల్ని. ఎందుకంటే వీఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దట్ కన్సాలిడేటెడ్ ఫండ్, మనం అందరం కూడా స్టేక్ హోల్డర్స్ మందులో. అది 420, అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 409, అది అకౌంట్స్ ఫాల్సిఫికేషను, అదంతా వదిలేసి ఇక్కడ జరిగిందంట. సో ఇది మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి ఇది వాళ్ళు వచ్చిన కమిషన్ దే ఆర్ ఫ్రీ టు ఇన్వెస్ట్ ఎనీవేర్. అలా వాళ్ళు పెట్టుకుందే కమిషన్ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు అభ్యంతరం లేదు, ఎవరైనా చర్చకు వస్తారంటే నేను డిస్కస్ చేస్తాను. చర్చకు వస్తారా? నా ఐ డోంట్ మైండ్, సార్ వస్తానంటే నాకేం పెద్దవారు, వారితో వస్తే మాకు నాలెడ్జ్ పెరుగుతుంది, ఐ డోంట్ మైండ్. వారు వస్తానంటే డిపాజిట్స్ డెఫినేషన్ ఏంది, అది సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్లు తీసుకొస్తారు. ఈరోజు ఏంటి ఆ కోటేశ్వరరావు కంపెనీ ఆడిటర్స్ని తీసుకుని కొడుతున్నారు మూర్తి గారు. కొట్టి ఒక బయట తెలుస్తుందంటే దెబ్బలు తగిలితే వాటిని మళ్ళీ అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి వాళ్ళు చచ్చిపోవడానికి లోపల దెబ్బలు తగిలుచుకున్నారని చెప్పి చూస్తున్నట్టు ఎంత దుర్మార్గం. ఈరోజు అంటే ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శాస్త్రి గారు మాట్లాడారు, వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారంట. ఇప్పుడు ఎస్ నీకు తప్పు అనిపించింది, నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడతాను, నీకు తప్పు అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతున్నావు, పో నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని గ్యారంటీ ఉంది, నేను మాట్లాడేది కరెక్ట్ అని గ్యారంటీ ఉంది, నువ్వు ఎలా ఇస్తావు ఇన్వెస్ట్ నోటీసులు? అది కోర్టు విల్ డిసైడ్. రేపు నువ్వు పెట్టావు కేసు పెట్టావు, కోర్టు ట్రయల్ చేస్తుంది, అప్పుడు తెలుస్తుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు కాంగ్రెస్ అధిష్టానము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతున్నారు కదా, తప్పుడు కేసులు అని. నువ్వు ఎలా చెబుతావు తప్పుడు కేసులని? లెట్ ఇట్ బి ట్రయల్ అవ్వనివ్వండి. అదేవిధంగా ఈరోజు అలిగేషన్స్ వచ్చిన అవినాష్ రెడ్డి గారి మీద సాక్షాత్తు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెబుతాడా అది అవినాష్ రెడ్డి గారి మీద లేదని? ఒకసారి అలిగేషన్ వచ్చింది, మరి ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా వారి మీద వచ్చిన కేసుల గురించి మీరు మాట్లాడవచ్చు, మేము మాత్రం సాధారణ ప్రజలు బీయింగ్ ఏ ఒకదాని మీద అలిగేషన్స్ వస్తే మేము మాట్లాడితే మా అందరికి నోటీసులు ఇస్తారా? ఈ దుర్మార్గం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సాక్షి పత్రికను కొనించుకోవాలంటున్నా, నీ క్లియర్ ఇంటెన్షన్ కనపడుతుంది, ఓకే చేసుకో, కోర్టు విల్ డిసైడ్, అది కరెక్టా కాదన్నది. ఇదంతా చుట్టేసి ఈరోజు ఏంటి ఏపీ ప్రొఫెషనల్